కోటిన్నర రూపాయలు ఇస్తే తిరుమలలో ఒక రోజంతా దేవుడు దర్శనం చేసుకోవచ్చు. అవును, ఉదయం సుప్రభాతం నుంచి సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ వరకు జరిగేటువంటి అన్ని పూజల్ని కనులారా వీక్షించాలని చెప్పి చాలామంది కోరుకుంటారు భక్తులు. అలాంటి వాళ్ళ కోసం ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు మొత్తం అన్ని కార్యక్రమాలని కలిగించేటువంటి భాగ్యాన్ని కల్పించేటువంటి ఒక స్కీము తిరుమలలో ఉంది. ఈ స్కీమ్ పేరు ఏంటంటే ఉదయాస్తమాన సర్వసేవ ఎండోమెంట్ స్కీమ్, యుఎస్ఎస్ఈఎస్ అట. టికెట్ 1980s ఇది మొదలుపెట్టారట. బహుశా మరి ఎన్టీఆర్ టైంలో ఉన్నదేమో తెలియదు వివరాలు. అయితే తర్వాత దీనికి ఎక్కువ డిమాండ్ వచ్చిందని చెప్పి కొంచెం గొడవ అవుతుందని భయపడి దాన్ని డిస్కంటిన్యూ చేశారు, పోటీ ఎక్కువైపోయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది రెవెన్యూ, ఎట్లా రావాలి, ఎట్లా తీసుకోవాలి బాగా తెలుసు కాబట్టి మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు తిరుమలలో. ఏమిటి, ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుమలలో దైవ దర్శనం కల్పించేటువంటి అవకాశానికి 1 కోటి రూపాయలు పే చేయాలి. అయితే ఒరిజినల్గా ఇది ప్రారంభించినప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, దీనికి ఒక పర్పస్ ఉంది. ఏమిటి ఆ పర్పస్ అంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ హాస్పిటల్ తిరుపతిలో. పద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పటికే ఉన్నది, దాని కింద మరొక చిన్న పిల్లల ఆసుపత్రి పీడియాట్రిక్ హాస్పిటల్ అంటే. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతోటి అత్యాధునిక పరికరాలతోటి పిల్లల్లో వచ్చేటువంటి రకరకాల సమస్యల్ని క్యూర్ చేయడానికి అన్నమాట, అత్యాధునిక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ట్రీట్మెంట్ అన్నమాట. అందుకోసం పెట్టాలి ఒక ఆసుపత్రి పద్మావతి హాస్పిటల్ ఆధ్వర్యంలో, టీటీడీ ఆధ్వర్యంలో చెప్పి నిర్ణయించారు. దానికోసం వినియోగిస్తారు భక్తులు ఇచ్చేటువంటి 1 కోటి రూపాయల డొనేషన్ని ఒక్కరోజు సేవ కోసం. ఏడాది పొడవునా ఉంటుందట ఈ అవకాశం, అందులో కొన్ని రోజులు కేటాయిస్తారన్నమాట. ఉదాహరణకి ప్రస్తుతం 347 టికెట్లు ఉన్నాయి, అంటే 347 రోజులు అన్నమాట బుక్ చేసుకోవచ్చు. 1 కోటి రూపాయలు ఇస్తే వారంలో 6 రోజుల పాటు ఏదో ఒక రోజును సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు టేబుల్ ఇస్తారు, డేట్స్ ఇస్తారు, అందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఒక శుక్రవారం మాత్రం బుక్ చేసుకోవాలి అంటే 1,50,00,000 రూపాయలట, ఎక్కువ డిమాండ్ అన్నమాట ఆ రోజు. గమ్మత్ ఏమిటంటే ఆల్రెడీ వాళ్ళు ఓపెన్ చేస్తే ఈ శుక్రవారం నాటి బుకింగ్ పూర్తిగా అయిపోయింది. 1,50,00,000 రూపాయలు ఒక్క రోజు కోసం విరాళం ఇచ్చి చాలామంది భక్తులు బుక్ చేసుకున్నారు ఈ ఉదయాస్తమాన సర్వసేవా టికెట్ని. ఏమిటి టికెట్ ప్రత్యేకత? ఇంతకుముందు చెప్పినట్టు ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం వరకు ఏవే సేవలు జరుగుతాయో తిరుమల స్వామివారికి అన్ని చోట్ల కూడా వీళ్ళకి ఆ సన్నిధిలో కూర్చునేటువంటి అవకాశం, అన్నీ దగ్గర నుంచి చూసే అవకాశం, పాల్గొనేటువంటి అవకాశం. దాంతోపాటుగా ఈ ఫెసిలిటీ 1 కోటి రూపాయలు కట్టినందుకు మామూలు రోజుల్లో, 1.5 కోటి కట్టినందుకు శుక్రవారం రోజుల్లో 25 సంవత్సరాల పాటు ఈ సౌకర్యాన్ని కల్పిస్తారు భక్తులకి. సంవత్సరంలో ఏదో ఒక తేదీని అవైలబుల్ డేట్ని ఎంచుకొని వాళ్ళు వెళ్ళవచ్చు. వ్యక్తులుగా కనుక కడితే ఆ వ్యక్తి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు ఎవరైనా కావచ్చు, 6 ఉంటారు. ఈ పేర్లన్నీ కూడా ముందే ఇవ్వాలి. సంస్థలకు కూడా ఈ అవకాశం ఇచ్చారు. సంస్థలకైతే 20 సంవత్సరాల పాటు ఉంటుందట ఈ సౌకర్యం. ఎలా బుక్ చేసుకోవాలి అంటే టీటీడీ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, ttddevasthanams.ap.gov.in. అందులోకి వెళ్ళి ఉదయాస్తమాన సర్వసేవ స్కీమ్ అని కొడితే చాలు వస్తుంది. అందులోనే ఆన్లైన్లోనే అన్నీ బుక్ చేసుకోవచ్చు. ఇక అసలు కీలకమైన ప్రశ్న, ఎంత డబ్బిస్తే అంతసేపు దేవుడి దర్శనం చేసుకునేటువంటి వీలు, అంతసేపు దేవుడి సన్నిధిలో గడిపేటువంటి అవకాశం కల్పించడం అన్నమాట ఈ స్కీమ్ ఉద్దేశం, అంతే కదా? అంటే అంతులేని డబ్బు ఉన్న వాళ్ళకి, ధనవంతులకి, వ్యాపారవేత్తలకి దేవుడు గారు తొందరగా దర్శనం ఇస్తారు, ఎక్కువసేపు అయిన అపాయింట్మెంట్ ఇస్తాడు వాళ్ళకి. ఇవాళ సమాజంలో పవర్ఫుల్ వ్యక్తులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కువసేపు కలవాలి అనుకుంటే ఈ రకమైన ఏర్పాట్లు ఉంటాయి, అందరికీ తెలుసు. అది దేవుడికి కూడా ఎక్స్టెండ్ చేసామన్నమాట. వేరే మతాల్లో ఇటువంటిది ఉన్నదా అనేది తెలియదు మనకి. ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎక్కువసేపు దేవుడిని దర్శించుకునే విధానం, అంటే దేవుడి దర్శనం అనే కాన్సెప్టే లేదనుకోండి ఆ మతాల్లో. కాబట్టి ఇది ఎంటైర్లీ డిఫరెంట్ హిందూయిజంలో ఉన్నది. ఒక రకంగా కంపేర్ చేయడం కూడా కష్టమే దాన్ని దీన్ని. మరో కోణం నుంచి చూస్తే ఒక మంచి కార్యక్రమం కోసం భారీగా విరాళం ఇచ్చిన వాళ్ళకి ప్రత్యేక దర్శనం కల్పిస్తే ఏమిటి? ఒక్కరోజు కోసం, ఒక మంచి పని కోసం, పిల్లలకి వైద్య సేవ కల్పించేందుకోసం 1.5 కోటి రూపాయలు ఇస్తే ఇటువంటి సౌకర్యం కల్పిస్తే నష్టం ఏమిటి? దేవుడు అనుగ్రహం కల్పిస్తే నష్టం ఏమిటి? దేవుడు కూడా మెచ్చుతాడు కదా అది అనే భావన కూడా ఉంటుంది. అందులోనూ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి, నిర్వహణకి ఈ డబ్బులు ఉపయోగపడుతున్నప్పుడు ఈ కార్యక్రమం మంచిదే కదా అని చెప్పి కూడా వాదించవచ్చు. సాధారణంగా ఇవాళ మరి రాజకీయ నాయకులు, అధికారాన్ని చలాయించేవాళ్ళు, మంత్రులు, న్యాయమూర్తులు వీళ్ళంతా ఒక్క పైసా కూడా చెల్లించకుండానే
మరి తిరుమల ఆలయానికి వెళ్ళి రాచ్య మర్యాదలు పొందుతున్నారు పుర్టకల్ పేరుతోటి. వాళ్ళకంటే ఇది బెటరే కదా, భూరి విరాళాలు ఇచ్చిన వాళ్ళకి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకి దానం చేసిన వాళ్ళకి ప్రత్యేక దర్శనం లేకపోతే రోజంతా దర్శనం కల్పిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. కాబట్టి దీనికి రెండు కోణాలు ఉన్నాయి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే దర్శనమా, డబ్బున్న వాళ్ళకే సౌకర్యాలు అనే భావన ఇప్పటికే చాలా ఉంది హిందూ మతంలో, ఎస్పెషల్లీ తిరుమల ఆలయానికి సంబంధించి, అయితే మిగతా ఆలయాలకు సంబంధించి కూడా. అధికారంలో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, పదవులు నిర్వహిస్తున్న వాళ్ళు, ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నవాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, న్యాయమూర్తులు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి పరిగణన దేవాలయాల్లో అనేటువంటి అసంతృప్తి ఇప్పటికే ఉన్నది. అయితే దాంతో కంపేర్ చేసినప్పుడు డబ్బులు ఇచ్చి ఎవరైనా దర్శనం పొందితే ఆ డబ్బులు ఉపయోగపడుతున్నాయి కాబట్టి, పేదలకి, చిన్నపిల్లలకి, వాళ్ళ ట్రీట్మెంట్కి ఉపయోగపడుతున్నాయి కాబట్టి దానికంటే ఇది మెరుగేమో అని కూడా అనుకోవచ్చు. సో ఈ విధంగా తిరుమలలో కోటి రూపాయలకి ఒక రోజుపాటు దర్శనం లేక కోటిన్నరకి శుక్రవారం నాడు దర్శనం కల్పించటం అనే అంశం మీద మీరు కూడా మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి.